నేను అడుగుతున్నా ప్రవీణ్ ని 29 రోజులు జైల్లో పెట్టారు చేయిన తప్పుకి ఎమ్మెల్యే ని అడుగుతున్నా నేను అనుకుంటే నువ్వు 2 రోజులు జైల్లో ఉంటావయ్యా అంటే వదిలి పెట్టాలనా నాకు చేత కదా మిమ్మల్ని జైల్లో పెట్టడం కబద్దార్ జాగృతగా ఉండండి తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొటా నాయకులు అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ రౌడీ అనేవాడు లేకుండా ఎక్కడికక్కడ నియంత్రణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమమ్మా ఆడబిడ్డలకు ఎవరికైనా రక్షణ ఉందా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మొన్నే రేపల్లో పోయొచ్చాను తండ్రి లేడు తల్లుంది ఒక అక్క ఒక తమ్ముడు ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది దారిలో పోతా ఉంటే స్కూలు పోతా ఉంటే ఈ గంజాయి దాగిన వాళ్ళు ఇష్టానుసారంగా అమ్మాయి ఎనకనబడి వేధింపులు చేస్తే ఆ అమ్మాయి బాధపడి స్కూలు పోవాలన కాలేజీ పోవాలన వద్దని ఆలోచించే పరిస్థితిలో తమ్ముడు అది తెలుసుకుని తల్లికి పోయి చెప్పాడు బంధువులకు చెప్పాడు అక్కన అవమానిస్తున్నారు దారిలో పోతాంటే ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు అని చెప్పితే వాళ్ళందరూ కలిసి ఆ ఇంటికి పోయి మీ అబ్బాయికి చెప్పండి ఇది మంచి పద్ధతి కాదని వీళ్ళు పోయి ఆ తల్లిదండ్రులకు చెప్పారు తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని కొట్టారు కొట్టిన తర్వాత తల్లిదండ్రులు భయపడిపోయి తల్లి భయపడిపోయి స్కూలుకు కూడా పోవద్దని నిలిపేసింది అయిన తర్వాత ట్యూషన్ కి పంపించారు పాపం కొన్ని రోజులు అయిన తర్వాత ట్యూషన్ కి పోతే మళ్ళీ మీ అమ్మకి చెప్తావా నువ్వు అని అతన్ని దారి గాచి పెట్రోల్ తీసుకొచ్చి కాగితాలని నోట్లో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారంటే ఏమనాలి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరిని ఆడబిడ్డలను అడుగుతున్నా అంటే ఇదే జరిగితే ఈ పరిస్థితుల్లో ఒక ఈ రాష్ట్రంలో ఉంటే ఒక చెల్లిని కాపాడుకోవడానికి అన్న గాని అక్కను కాపాడుకోవడానికి తమ్ముడు గాని కూతుర్ని కాపాడడానికి ఒక తండ్రి గాని లేకపోతే ఒక భార్యను కాపాడడానికి భర్తకు గాని అనుమానం వస్తుందా లేదా భయం ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే నా రాజ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రాజ్యంలో ఈ ముఖ్యమంత్రి కనీసం కండెమ్ చేశాడా దాన్ని సమీక్ష చేశాడా దాన్ని అంటే రాష్ట్రంలో ఎవరేమైనా అయిపోని నేను మాత్రం నాకు రావాల్సిన కలెక్షన్ వస్తుంది నేను హ్యాపీగా కూర్చుంటానని చెప్పే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈ రోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతా ఉంది పని అయిపోయింది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఇంటికి పోవడం ఖాయం దాంట్లో అనుమానమే లేదు విసిగిపోయారు ప్రజలంతా చాలా మంది భయపడిపోయారు మీ భూమికి రక్షణ లేదు మీ ఆస్తికి రక్షణ లేదు మీ ప్రాణాలకు రక్షణ లేదు కడాన మీ శీలానికి కూడా రక్షణ లేని పరిస్థితికి వస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే మా మీద దాడులు చేస్తాడు మీ యొక్క కడప జిల్లాలో పెలివెందల్లో ఒక ఎస్సీ మహిళని దారుణంగా రేప్ చేసి చంపేస్తే తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు పోయి నిరసన తెలియజేస్తే దోషుల పైన యాక్షన్ తీసుకోకుండా మన వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టే పరిస్థితి వస్తాడు అంటే దొంగలకి అండగా ఉంటున్నాడు దోషులకి కాపలాగా వస్తున్నాడు అందుకని సంఘ విద్రోహ శక్తులు నెచ్చిపోయి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నిన్న మొన్న మాట్లాడుతున్నా ఢిల్లీకి పోతాడు ఏమి సాధించాడో తెలియదు ఏం సాధించాడు ఏమైనా స్పెషల్ స్టేటస్ తెచ్చాడా పోలవాలని డబ్బులు తెచ్చాడా రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాడా మళ్ళా అక్కడ ఒక లీక్ ఇచ్చాడు తొందరలో ఎన్నికలు వస్తాయని మళ్ళా సాయంత్రం దానికి రిజైండర్ ఇస్తారు వీళ్ళే లీకులు వీళ్ళే ఇస్తారు రిజైండర్ వీళ్ళే ఇస్తారు ఒకటే చెప్తున్నా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ సిద్ధం నువ్వు ఎంత తొందరగా పెడితే అంత తొందరగా శనుగులు పోతుంది రాష్ట్రానికి
ప్రతి ఒక్కరు నిత్తన గుంపట పెట్టుకున్నాం. ఎవరికి కూడా కళ్ళ నిండా నిద్రపోతున్నారా? మీరు రాత్రికి క్షేమంగా ఇల్లు చేస్తారని నమ్మకం ఉందా మీకు? మీ ఇంట్లో ఉంటే మీకు రక్షణ ఉందా మీకు? ఏంటి ప్రభుత్వం, ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? 40-20 మంది దాకా ముఖ్యమంత్రి పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడైనా సరే ఇలాంటి ఉన్నాయా? తప్పుడు కేసులు పెట్టమంటాడు, ఆఫీసర్లు భయపడిపోతారు, ఒత్తిడి తీసుకొస్తారు. కొంతమంది ఆఫీసర్లు అయితే సీనియర్ ఆఫీసర్లు పారిపోయే పరిస్థితికి వచ్చారు, కడాన ఆరోగ్యం కొట్టుకునే పరిస్థితికి వచ్చారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. తాడేపత్రిలో ఒక సీఐ కడాన ఏమైంది తమ్ముళ్ళు? ఆత్మహత్య చేసుకునేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలా ఒత్తిడి తట్టుకోలేక తప్పుడు పనులు చేయలేక ప్రొద్దుటూరులో పనిచేశాడు, అప్పుడు బాగున్నాడా లేదా సీఐ? అలాంటి సీఐ తాడిపత్రికి పోయి రాజకీయాలకు బలైపోయే పరిస్థితి వచ్చాడు. మొన్నే ఒక సిబిసిఐడి చీఫ్ తప్పుడు కేసులు పెట్టుకున్నాడు అందరిపైన. ఆయన పెడితే ఎక్కడికక్కడ ఆయన మీద ఒత్తిడి వస్తుంది, కోర్టు చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయనకు కూడా భయం వచ్చింది. భయం వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఇప్పుడు అతను లీవ్ పెట్టి పారిపోయే పరిస్థితికి వచ్చాడు, అనారోగ్యం పాలైపోయే పరిస్థితికి వచ్చాడు. ప్రతి ఒక్కరి పైన మెడ మీద తుపాకు పెట్టి చేస్తావా సస్తావా, ఇది రాసిస్తావా సస్తావా అంటే దిక్కుదోచన పరిస్థితిలో రాష్ట్రం ఉందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.